మూడు రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. బావులు వంకలు పొంగి పొరుతుండడంతో కల్వర్టులు నీట మునిగాయి. వందలాది గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ద్రోణితో మరో రెండు రోజులు వర్షాలు ఇలానే పడతాయని వాతావరణ శాఖ వెల్లడిస్తోంది. వర్షాలు, మోస్తరు వర్షాలు, భారీ వర్షాలు, ఎటు చూసినా వానే, ఎక్కడ చూసినా వరద నీదే. తెలుగు రాష్ట్రాలని వానలు ముంచెత్తుతున్నాయి. ఆదిలాబాద్లో అత్యధికంగా వర్షాలు కురిశాయి. ఉట్నూరు, ఆదిలాబాద్లో 9 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సిర్పూర్లో 8, బోధులో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తెలంగాణ అంతటా ఓ మోస్తరు వర్షం కురిసింది. ఇక ఏపీలో వర్షాలు కొంత తగ్గాయి. పాలకోడేరులో, అమలాపురంలో 3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు పడుతున్నాయి. విశాఖ జిల్లా పాడేరు డివిజన్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించింది. వాగులు పొంగి పొర్లుతున్నాయి. అత్యవసరమైతే తప్ప జనం బయటికి రావడం లేదు. పాడేరు ఏజెన్సీలోని 15 గ్రామాలకు 4 రోజులుగా విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇటు కృష్ణా జిల్లాలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వర్షాలకు ఈదురుగాలులు తోడవడంతో చెట్లు, విద్యుత్తు స్తంభాలు నేల కొరిగాయి. చేపల వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల్లో 3 పడవలు విశాఖ తీరానికి చేరుకున్నాయి. 18 మంది మత్స్యకారులు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. మొత్తం గల్లంతైన వారిలో ఇప్పటి వరకు 35 మంది తీరానికి చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. అటు కాకినాడ తీరానికి 2 బోట్లలో 11 మంది మత్స్యకారులు సురక్షితంగా చేరుకున్నారు. వెంకటేశ్వర్లు అనే మత్స్యకారుడితో పాటు మరో వ్యక్తి కూడా మరణించినట్టు తెలుస్తోంది. మిగతా పడవల కోసం గాలిస్తున్నారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడకు చెందిన బోటు విజయనగరం జిల్లా ముక్కాం తీరంలో ఉన్నట్లు గుర్తించారు. ఒడిశా తీరం నుంచి దక్షిణ తమిళనాడు వరకు బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడిందని విశాఖలోని వాతావరణ హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో ఋతుపవనాల ప్రభావం బలంగా ఉందని అధికారులు వెల్లడించారు. వీటి ప్రభావంతో ఏపీలో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయి. సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు అధికారులు హెచ్చరిస్తున్నారు. కళింగపట్నం నుంచి మచిలీపట్నం దాకా 3వ నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు తెలిపారు.